हाय हेलो नमस्ते आदाब वणक्कम गुड मॉर्निंग गुड आफ्टरनून गुड ईवनिंग सत्यकाल मीर विंटनारु प्रवास तेलुगु एनआर रेडियो एंड मी आर कृष्ण मरोसारी मी फेवरेट कार्यक्रम मीकु मात्रमे चेप्ता तो मी मुंदुकु वच्चेसानु ई रोजु मन स्पेशल लाइव शो लो सवारी मूवी टीम तो इंटरव्यू सो वी हैव सवारी मूवी आर्टिस्ट लाइक नंदु गारु उन्नारु प्रियांका गारु उन्नारु श्रीकांत गारु उन्नारु సో త్వర త్వరగా మీ ఫోన్స్ తీసుకుని మనకి కాల్ చేసేయండి. ఈ లోపల ముందుగా పుట్టినరోజు పెళ్లి రోజు స్పెషల్ అకేషన్స్ జరుపుకున్న వారందరికీ నా తరఫున తెలుగు ఎన్ఆర్ఏ తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు, వారు పెళ్లి రోజు శుభాకాంక్షలు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో న్యూ జెర్సీలో మార్నింగ్ 8:10 అవుతుంది, సో క్లైమేట్ చాలా బాగుంది. ఇప్పటికే నేను 2-3 కాఫీలు తాగేశాను, మీరు కూడా చక్కగా కాఫీ తీసుకుని విడిగా మాకు కాల్ చేసేసేయండి. సో ముందుగా సవారి టీమ్ కి వెల్కమ్. సో నందు గారు, ప్రియాంక గారు, శ్రీకాంత్ గారు, వెల్కమ్ టు మై షో. మీకు మాత్రమే చెప్తా హలో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. సో మోస్ట్ అవైటెడ్ షో నందు గారు, మేము ఎప్పటి నుంచో మీ షో గురించి వెయిట్ చేస్తున్నాము, మీ మాటలు వినాలని, మీతో మాట్లాడాలని. ఎలా ఉన్నారు నందు గారు? హౌ ఇస్ లైఫ్? యా, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదండి. ఐ నో ఇట్స్ పాండమిక్ అవుట్ దేర్, బట్ in a way this kind of helped us ante chaala time dorikindi kutumbam andarto spend cheyadaniki, and as you all know naaku you know I'm blessed with a daughter, so tanaku 9 months kabatti, and ee precious time anta thank you. I was actually supposed to be in Bombay anamata for IPL task force, so ila ee lockdown dwara I got to spend a lot of quality time with family kabatti I'm happy. ఒకటే ఒక చిన్న బాధ ఏంటంటే, ఇలాంటి ఒక రాంగ్ రీజన్స్ కి లాక్డౌన్ లో ఉండాల్సి వచ్చిందని ఒక బాధ అంతే. యా, ఆఫ్ కోర్స్ అండి. చాలా మంది చాలా కష్టపడుతున్నారు, బట్ స్టిల్ ఐ థింక్ మన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని మనం అనుకోవచ్చు. సో ఐ థింక్ మీరు సవారి మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు, అండ్ అట్ ది సేమ్ టైమ్ 100% లవ్ రిలీజ్ అయ్యి రేపు 11th కి 9 ఇయర్స్ అవుతుంది. సో మీకు 9 ఇయర్స్ కి ఇన్ ఇండస్ట్రీ కంగ్రాచులేషన్స్ నంది గారు. Thank you so much. So how is your journey in LA enjoy chestunnaru ee 9 years industry lo? How is your journey from 100% love to Savari movie, and Savari almost 3 months aipothundi, it's been a huge success. Me critics nunchi kuda vimarsakula prashansalu vipareetanga vachayi. So mass look, so how are you enjoying this journey? So yeah, the entire journey I was always very happy with, ante irrespective of nen chesin cinemalu enta hit ayyayi avvaledu ane deento lekunda I am a kind of person that I enjoy my journey andi, rather than ante what has to happen will happen ankonde rakanni nenu. So I've always been enjoying this. Kaakapothe ippudu nachina vishayam entante naaku baaga like ippudu usually intaku mundu ela undedante ఎవరైనా మనల్ని బయట కలిస్తే 100% లెవెల్ లో బాగా చేశారండి, ఆర్ లేదంటే రబస్ లో బాగుందండి, ఆటోనగర్, ఇలా రకరకాల సినిమాల పేర్లు చెప్పి అప్రిషియేట్ చేసేవాళ్ళు. సో ఒక లెవెల్ వరకు లవ్ ని ఎక్స్పీరియన్స్ చేసేవాడిని నేను, లైక్ ఆడియన్స్ నుంచి ఒక లెవెల్లో. ఇప్పుడు రీసెంట్ గా పోస్ట్ స్టవారీ ఎలా అయిందంటే, సమ్హౌ ఇట్ టుక్ మీ ఇన్ టు ద క్రౌడ్ సో మచ్ దాట్ నేను మొన్న ఐ వాజ్ బిఫోర్ ది లాక్డౌన్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ సంథింగ్ నియర్ రామ్ నగర్ చౌరస్తా దగ్గర, నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ బస్సులో ఇలా బస్సు టర్నింగ్ అవడానికి స్లో అయింది, నేను అక్కడ రోడ్ పై నించున్నాను జస్ట్ షూట్ కి ఇంకా రెడీ అవుతున్నాము. ఆ పిల్లలు బస్సులోంచి రన్నింగ్ బస్సులోంచి దిగేసి వచ్చి అంటే ఆ స్పీడ్ లో నా మీద పడిపోయి అన్న అని కౌగులించేసుకుంటే, అంటే లిటరలీ రోడ్ మీద పడిపోయాను నేను, వాళ్ళు స్పీడ్ దిగిన స్పీడ్ కి నా మీదకి వచ్చిందండి. సో ద కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ద పీపుల్ ఆర్ షోయింగ్ అంటే ద వే దే ఏమంటారండి దే ఓన్డ్ మీ సంథింగ్ ఎల్స్ అంటే సవారి హస్ గివెన్ మీ. యా యా, సవరి ఇట్స్ లైక్ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద సాంగ్ ఇట్స్ లైక్ సెన్సేషనల్ హిట్ అయింది. మీ మాస్ లుక్, ఆ స్టెప్స్ కానీ అసలు విభత్సం, మన రాహుల్ భాయ్ పాడిన పాట కానీ అసలు అద్భుతంగా ఉంది. సో దట్ టుక్ యు ఇంటు దేర్ అన్న ఫీలింగ్. అండ్ ఇన్నాళ్ళు మీరు ఒక సైడ్ హీరోగా ఇన్ని సినిమాల్లో చేసి ఇప్పుడు ఫుల్ లెంత్ హీరోగా చేయడం, హౌ యూ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ సెల్ఫ్, లైక్ ఎలా మీరు దీన్ని టేక్ ఓవర్ చేశారు? సో యూజువల్ గా అండి ద థింగ్ ఇస్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ డూయింగ్ ఫిల్మ్స్ అండి, అంటే మెయిన్లీ చేస్తూ వచ్చాను, బట్ దాని అంటే దురదృష్టకర అంటే ఏంటంటే అది ఎవరికి తెలియదు అనమాట, అంటే దే దోస్ ప్రాజెక్ట్స్ డిడ్ టర్న్ అవుట్ టు బి ప్రాబ్లమ్
హలో, మీ వాయిస్ కట్ అవుతుంది నంద గారు. సో ఇప్పుడు హలో, యా హలో, యా కెన్ యూ హియర్ మీ నౌ? యా యా, ఐ కెన్ హియర్. చెప్పండి నంద గారు. సో దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ నంద గారి లైన్. సో లెట్స్ గో టు ప్రియాంక గారు. నంద గారు వచ్చేసారా? Yes, yes. యా ఆనంద్ గారు చెప్పండి. సారీ, సమ్ టెక్నికల్ ఇష్యూస్. యా యా. సో సో దేర్స్ వన్ యాక్ట్, దేర్స్ వన్ ఫిల్మ్ ఆన్ యూట్యూబ్ నాది, మీరు చూస్తే బెస్ట్ యాక్టర్ అని మన డైరెక్టర్. సో అది యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, లైక్ యూ యాక్చువల్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. అంటే కథ కానీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్లీ డన్. కాకపోతే ఏంటంటే కొన్ని సినిమాలు కొన్ని టైమ్స్ లో కొన్ని రీజన్స్ వల్ల ఫెయిల్ అవుతాయి. అంటే రిలీజ్ కానీ, ప్రాపర్ పబ్లిసిటీ కానీ, రైట్ టైం కి రైట్ క్రియేటర్స్ దొరకడం, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే కర్ణుడు చావుకి కోటి కారణాలు అంటారు కదా. లైక్ వైజ్ ఒక సినిమా ఫ్లాప్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి, ఒక బ్యాడ్ కథ ఒకటే కాదు. యా యా, ట్రూ ట్రూ. సో అలా తెలియకుండా వెళ్ళాయి అన్నమాట కొన్ని సినిమాలు. సో లీడ్ గా చేయడం కోసం నేను సపరేట్ గా ప్రిపేర్ అవటం ఏం లేదు, బట్ ఈ క్యారెక్టర్ కి ప్రిపరేషన్ కోసం ఐ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్. అంటే నన్ను నేను అలాంటి ఒక లుక్ లో, బికాస్ ఇట్స్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ వాట్ ఐ ఆమ్ ఇన్ రియల్ లైఫ్ కాబట్టి, కైండ్ ఆఫ్, అంటే నేను మా డైరెక్టర్ సాహిత్ అండ్ ప్రియాంక, వి ఆల్ వి త్రీ ఆఫ్ అస్ యాక్చువల్లీ సాట్ టుగెదర్ ఫర్ 15-20 డేస్ డైలీ. స్కూల్ పిల్లలాగా పొద్దున్నే 9 గంటలకు వెళ్తాం, సాయంత్రం 6 గంటల వరకు ఆఫీస్ లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో యా, దట్ వాస్ ఇట్ అండి. యా, మీరు మెన్షన్ చేసినట్టు సాహిత్ గారు ఈ సినిమా డైరెక్టర్. సో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సో హీ టుక్ ఎ వెరీ డేరింగ్ స్టెప్, ఇప్పుడున్న జోనర్స్ లో ఒక యానిమల్ బేస్డ్ మూవీని తీసుకొని దాన్ని ఇంత ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా, ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీయడం అనేది చాలా డేరింగ్ స్టెప్. అట్ ది సేమ్ టైమ్ ఈ స్టోరీని ఇంత బ్యూటిఫుల్ గా నేరేట్ చేసి ఆడియన్స్ ని కంప్లీట్ ఒక 2 అవర్స్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెట్టగలిగారంటే సాహిత్ గారు ఇస్ రియల్లీ గ్రేట్. హీ హాస్ డన్ ఎ ఫెంటాబ్యులస్ జాబ్. సో ఆయనకి కూడా ఒక థ్యాంక్స్ చెప్పాలి అందరం. నేనైతే స్పెషల్లీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి, చాలా రుణపడి ఉండిపోయాను మా సాహిత్. యా, సో సాహిత్ గారు మిమ్మల్ని రీచ్ అయ్యారా, మీరు సాహిత్ గారిని రీచ్ అయ్యారా, హౌ దిస్ మూవీ హ్యాపెండ్? నేనే సాహిత్ ని అప్రోచ్ అయ్యానండి. అంటే ఆ టైంలో సో నాకు ఒక దేవర్స్ ప్రొడ్యూసర్ కేమ్ ఫార్వర్డ్ అనమాట నాతో సినిమా చేయడానికి గురించి అని, ఆయన ముందుకు వచ్చారు. సో వెన్ హీ కేమ్ ఫార్వర్డ్, ప్రోచేవారు ఎవరు ఆ ప్రొడ్యూసర్స్ అనమాట, విజయ్ కుమార్ మన్యం గారు. ఆయన ముందుకు వచ్చి నేను మీతో సినిమా చేస్తానని వచ్చినప్పుడు కథలు వెతుకుదాం ఏమన్నా మంచి కథలు ఉంటే తీసుకురండి అంటే, ఆ టైంలో నేను బంధం రేగడ్ షార్ట్ ఫిల్మ్ చూసి ఈ డైరెక్టర్ బాగుంటాడు అని చెప్పి ప్రొడ్యూసర్ చెప్పి ఐ ట్రైడ్ అప్రోచింగ్ సాహిత్ ఆ ప్రాజెక్ట్ కోసం. ఓకే, అయినప్పుడు సాహిత్ ఏమన్నారంటే థ్యాంక్స్ నందు, కానీ నేను ఆల్రెడీ ఒక సినిమా కమిట్ అయ్యాను సవారి అని చెప్పేసి, లొకేషన్ స్కౌటింగ్ జరుగుతుంది అప్పటికే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు లొకేషన్ స్కౌటింగ్ లోనే ఉన్నా ఎదుకుంటున్నాను నువ్వు ఫోన్ చేసినప్పుడు, బట్ స్టిల్ ఒక్కసారి కలుద్దాం, ఇట్ ఇస్ గుడ్ టు మీట్ కదా ఎంతైనా అని అన్నాడు సాహిత్ నాతో. మంచి డైరెక్టర్ కలుద్దాం అని చెప్పి కలిసినప్పుడు నందు, మీరు ఏమనుకోకపోతే ఇందులో ఒక సెకండ్ లీడ్ ఉంది చేస్తారా అని అడిగాడు. తనకు పెళ్లి చూపుల్లో ఆ రోల్ నచ్చి, అండ్ ఆల్సో కొంచెం ఈ ఫెల్ట్ నందు సెకండ్ లీడ్ లో చేస్తే సినిమా హిట్ అవుతుందేమో అనే ఒక ఫీలింగ్ కలిగింది అనమాట, 100% లో పెళ్లి చూపులు కైండ్ ఫీల్స్ లో. సో ఓపెన్ గానే చెప్పాడు. అయితే నేను మై ఫస్ట్ థింగ్ అంటే ఫస్ట్ థింగ్ దట్ స్టక్ మై మైండ్ వాజ్, అరే ఇంత మంచి డైరెక్టర్ తో పనిచేయడం ఇంపార్టెంట్, అది ఫస్ట్ లీడా సెకండ్ లీడా పక్కన పెడితే షూర్ సైజ్ నాకు కథ చెప్పండి అన్న. సో నాకు కథ చెప్పే ప్రాసెస్ లో నాకు కథ ఎంత నచ్చేసిందంటే, అరే ఇంత మంచి కథలో మనం హీరో అయితే బాగుండబ్బా, ఇలాంటి ఒక అంటే ఇమేజ్ మేక్ ఓవర్ సినిమా దొరకడం అంత ఈజీగా దొరకదు, మళ్ళీ ఈ ఆపర్చునిటీ కాకపోతే ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ హావ్ టు వెయిట్. సో షూర్ ఐ షుడ్ గ్రాప్ దిస్ ఆపర్చునిటీ అని సాహిత్ చెప్పా. అంటే అడగంటే అమ్మాయిన పెట్టదని ఒక సామెత ఉంది కదా, ఆ టైప్ లో సాహిత్ ఐ రియల్లీ లవ్ ద స్క్రిప్ట్ సాహిత్, మీరు చెప్తే నేను ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ అయినా చేస్తాను, కానీ ఇఫ్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ నేను ఫస్ట్ లీడ్ గా చేద్దాం అనుకుంటున్నా అన్న. సో సాహిత్ వాజ్ లైక్ అవునా ఈ క్యారెక్టర్ ఇట్లుంది కదా, మరి నందు ఏమో పాలిష్డ్ ఉంటాడు కొంచెం ఇట్లా చేద్దాం అనుకుని, అప్పుడు కాకపోతే గడ్డం అది పెంచుకుని ఉన్నా కొంచెం. సో హీ వాజ్ లైక్ సరే నందు లెట్స్ డూ అ స్క్రీన్ టెస్ట్ ఫర్ దిస్ అన్నాడు. ఓకే, సో అప్పుడు ఏం చేసామంటే అర్జున్ రెడ్డిలోంచి కొన్ని సీన్స్ అండ్ పెళ్లి చూపుల్లోంచి కొన్ని సీన్స్, పర్టికులర్లీ ఈ రెండు సినిమాలు కంటే తెలంగాణ డైలెక్ట్ ఉన్న కథ కాబట్టి అందులో ప్రాపర్ తెలంగాణ డైలెక్ట్ ఉంటుంది కాబట్టి సాహిత్ నాకు కొన్ని సీన్స్ పంపించారు. ఓకే, సో సీన్స్ ని ఎనాక్ట్ చేసి పంపించినందు ఐఎమ్ పర్టికులర్ అబౌట్ ద డైలెక్ట్ మోర్ దాన్
లుక్స్ ఎట్లయినా మేనేజ్ చేద్దాం అన్నాడు. సో బికాస్ చెప్పుకోవాలి, సో తెలంగాణ యాక్సెంట్ ఎంత బాగుందంటే, సో ఇట్స్ ఇట్స్ గేవ్ యూ డిఫరెంట్ డిఫరెంట్ లుక్ అన్నమాట క్యారెక్టర్. సో యా వెరీ మచ్ సో ఇట్ యాక్చువల్లీ చేంజ్ ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఏమో ఒక ఫిల్మ్. సో హీ వాజ్ నాట్ ష్యూర్ ఆఫ్ అంటే హౌ గుడ్ ఐఎమ్ విత్ తెలంగాణ డైరెక్టర్, నాకు అది నాకు తెలుసు. సో ఐ వాజ్ లైక్ సరే లెట్స్ టేక్ ఇట్ అస్ అన్ ఆపర్చునిటీ అని నేను స్క్రీన్ టెస్ట్ చేశా. అండ్ హీ లవ్డ్ ఇట్ సో మచ్ దట్ రాత్రి 12 ఫోన్ చేశాడు. అసలు నిర్మోహమాటంగా అప్పటికి పరిచయం కూడా ఒకటేసారి కలిసాం. 12 ఫోన్ చేసి ఏమనుకోకు ఈ టైంకి ఫోన్ చేసినందుకు ఒక విషయం చెప్పాలని చేశాను. ఏంటి అంటే చెప్పాడు ఇంకా అసలు దట్ ఈస్ ద హై ఐ ఫెల్ట్ ఇన్ మై కెరీర్ అండి సో ఫార్. ఆ రోజు రిలీజ్ అప్పుడు కూడా అంత ఫీల్ అవ్వలేదు. ఐ కెన్ సీ. ఇప్పుడు మనకి మనతో మాట్లాడడానికి ఒక మొబైల్ కాలర్ అన్నారు, వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో హలో, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ప్రసన్న అండి. ప్రసన్న గారు నమస్తే, ఎలా ఉన్నారు? హై హై, నమస్తే. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, చాలా బాగున్నాను. ఇప్పుడు మనకి సవారీ మూవీ టీమ్ ఆనంద్ గారు, ప్రియాంక గారు, శ్రీకాంత్ గారు ఉన్నారు. ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ నందు గారితో మాట్లాడొచ్చా? షూర్ షూర్. హై హై. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సఫారీ సక్సెస్? సంతోషంగా ఉందండి చాలా. ఎప్పుడు అంటే ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ లీడ్ గా మనకంటూ ఒక దాన్ని ఏమంటారు ఆ గుర్తింపు ఉంటుంది, ఒక రికగ్నిషన్. సో అది ఫైనల్లీ ఆఫ్టర్ లాట్ ఆఫ్ అంటే 9-10 ఇయర్స్ అయిపోయింది నేను ఐ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఇట్ ఫీల్స్ రియల్లీ గుడ్. చాలా చాలా హైగా ఉంది, సంతోషంగా ఉంది చాలా. మీకంత డబుల్ దమాకాయో, మీ బేబీ పుట్టడం అది చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను. పెళ్ళైనప్పుడు ఒకలా మారుతుంది ఆ లైఫ్, కానీ మనకి బేబీయో బాబో వాడెవర్ ఒక సంతానం కలిగిన తర్వాత ఇంకా మారుతుంది అంటే ఎట్లా చెప్తూ ఉంటారు అనుకున్నా కానీ రియల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు. వాళ్ళు క్యూట్ గా ఉంటే ఇంకా ఇంకా బ్లాక్ బస్టర్ బేబీ లా అయితే. నేను మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ని, సో ఆ టెర్మినాలజీ అక్కడి నుంచే వచ్చింది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. మా ప్రియాంక, మా హీరోయిన్ ప్రియాంక, మా విలన్ ఉన్నాడు మా శ్రీకాంత్ రెడ్డి వైపు. తెలుసు తెలుసు. హాయ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ ప్రసన్న గారు. హాయ్, ఎలా ఉన్నారు? అక్కడంతా కొంచెం కరోనా ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది కదా. యుఎస్ లో, యుఎస్ కోలేనా? నేను న్యూ జెర్సీ నుంచి హైదరాబాద్ వచ్చా, బట్ లాక్ డౌన్ వల్ల ఇక్కడ స్టక్ అయిపోయాను. రెండు చోట్ల ఎక్కువగానే అనిపిస్తుంది నాకైతే. ఓకే, హైదరాబాద్ సేఫ్ అయిపోయింది. శ్రీకాంత్ గారు, ఫస్ట్ నేను చూసినప్పుడు, నేను చిన్నప్పటి నుంచి సన్నగా ఉన్న వాళ్ళు ఎవరికి భయపడలేదు, కానీ శ్రీకాంత్ గారికి విలన్ అంటే లావుగా పెద్దగా అలా ఉండాలి, మీసాలు ఉండాలి, పెద్ద పెద్ద మీసాలు, ఫుల్ భయంకరంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే భయపెట్టించాను మొత్తం మీద. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, రోల్ అలా డిజైన్ చేశాడు శ్రీకాంత్ భయపెట్టించడంతో పాటు అసలు అందరినీ విపరీతంగా నవ్వించాడు సటిల్ ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ కృష్ణ. ఐ మీన్ ద స్టోరీ, ద క్యారెక్టర్ డిజైన్ అలా ఉండింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు సాయి అన్నమాట. అదే, భయపడ్డా అంటే మీరు ఆల్మోస్ట్ మూవీ హిట్ అయిపోయినట్టే కదా. అంతే అంతే అండి, అది ఇట్స్ కాంప్లిమెంట్. యా, డెఫినెట్లీ. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను మూవీ ఎక్కువ చూడను, బట్ ఓకే, నందు గారు మా హస్బెండ్ కోసం చూస్తాను, అంటే ఆయనకి మూవీస్ ఇష్టం కాబట్టి. నందు గారి కోసం, మీకోసం ఈ సవరీ చూడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. హలో నందు గారు,
మీకే కాకుండా మీ ఫ్యామిలీకి కూడా నేను ఫ్యాన్ అండి. ఐ అడ్మైర్ దమ్ అ లాట్. ఐ మీన్ ద వే యు బ్యాలెన్స్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నిజంగా. నందు గారి ఫ్యామిలీ అంతా మిడిల్ క్లాస్ మధ్య తరగతి ప్రేమలు కదా, ఇన్స్టాలో ఫాలో అయితే ఉంటారు కదా, కనెక్ట్ అయిపోతారు. అసలు ఏదో కొత్త హీరో హీరోతో మాట్లాడుతున్నట్టు అలా ఏ ఉండదు. ఇది కాంప్లిమెంట్ అండి, తిట్టు కాదు. చాలా పెద్ద కాంప్లిమెంట్. చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళలాగా అలా ఉంటారు అన్నమాట ఆయన. గీతా గారిని అడిగినా చెప్పండి. ఆల్ ది బెస్ట్ అండి. ప్రియాంక గారు హై. హై ప్రసన్న గారు, హౌ ఆర్ యు? సో యు లర్న్ తెలుగు? నేర్చుకుంటున్నాను ప్లీజ్. ఐ నో నాకు తెలుగు వచ్చు. ఎవ్రీ ఇంటర్వ్యూ మీద దిస్ విల్ బి ది కామన్ మోస్ట్ కామన్ క్వశ్చన్. తెలుగు వచ్చు. సో హౌ ఇస్ లాక్డౌన్? యా సార్ట్ ఆఫ్ బోరింగ్ అండ్ కొంచెం పర్లేదు, సెల్ఫ్ టైం ఎక్కువ దొరుకుతుంది కదా. ఇప్పుడు అందరిలో ఉన్న సంజీవ్ కపూర్ అందరూ బయటకు వస్తూ ఉంటారు ఇదే టైంలో. అర్థమవుతుంది, అన్ని అర్థమవుతుంది. సూపర్ తెలుగు ఎక్కడ నేర్చుకున్నారు ప్రియాంక గారు? సెట్ లో యాక్చువల్లీ ఆల్ ఆఫ్. ఓకే, నాకు ఆడిబుల్ గా లేదు కృష్ణ గారు. మేబీ ఐ Yeah, sure. Thanks, Prasanna garu. Thanks for calling. Yeah, thank, nice you, you. Thank you, Prasanna garu. Thank you, Prasanna garu. Stay safe. Yeah. Bye. So, Nandu garu, back to you. In ee movie gurinchi special ga maatladukunnappudu chaala songs anamata. Pritamaina songs hit TikTok lo aithe adenti mana pelliki daavat isthayi ee correct correct bit aithe undi. Incredible hit. నార్మల్ గా లేదు. సో అది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేనైతే రిపీట్ రిపీట్ లో వింటున్నా సాంగ్స్ ఉండిపోవా అండ్ మన సాంగ్. థ్యాంక్ యూ. సో అభిది మేము పాట ఫస్ట్ డే వన్ సాహిత్ కదా నాకు ఫుల్ నరేషన్ ఇచ్చినప్పుడే ఈ పాట వినిపించాడు. నేను ఆ రోజే చెప్పాను ఈ సాంగ్ బ్లాస్ట్ హిట్ అంటే లైక్ ఇట్లా బాంబ్ అవుతుంది ఈ సాంగ్ పక్క అని అందరం ఫిక్స్ అయ్యాం. అంటే వి ఆల్ న్యూ దిస్ అండ్ వి లవ్ దిస్ సాంగ్ సో మచ్. మన అంటే యూనిట్ అందరికి కూడా ఈ పాట ఎంత ఇష్టం అంటే ఇన్ఫాక్ట్ ఆనెస్ట్లీ ఈ సాంగ్ వన్ డే లో షూట్ చేసేసామండి, జస్ట్ ఇన్ సింగిల్ డే. సూపర్. వన్ డే షూట్ చేసాం. మొబైల్ కాలర్ యాడ్ అయ్యారు, సారీ మిమ్మల్ని కట్ చేస్తున్నా. సో హలో, తప్పకుండా. హలో హలో, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి, మా పేరు శ్వేత. మేము ఇలా వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నామండి, తెలుగు ఎన్ఆర్ఐ షో రెగ్యులర్ ఫాలో అవుతుంది. యా హలో శ్వేత గారు, థ్యాంక్స్ థ్యాంక్స్ వైజాగ్ కాల్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు శ్వేత గారు? బాగున్నామండి. ఇక్కడ మాకు వెదర్ అయితే మంచి ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతుంది. దట్ మీ షో కూడా యాడ్ అయింది, సో వి ఆర్ హావింగ్ ఎ వెరీ గుడ్ టైం. థ్యాంక్ యూ. మనకి సవారీ మూవీ టీమ్ నందు గారు ఉన్నారు, ప్రియాంక గారు అండ్ శ్రీకాంత్ గారు. సో మాట్లాడవచ్చు వాళ్ళతో మీరు. ఓ హలో, ఎంటైర్ టీమ్ కి హాయ్ అండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్సనల్ గా మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీ సవారీ సాంగ్స్ నాకు మా అమ్మాయికి కూడా చాలా యూజ్ అవుతున్నాయి. షీఈస్ ఎ వెరీ నాటీ బ్రాడ్ అండ్ షీ విల్ నాట్ ఈట్ ఫుడ్ వితౌట్ యువర్ సాంగ్స్. తనకి టీవీలో అలవాటు అయిపోయినాయంటే ఆ సాంగ్స్ పెడితే తప్ప తను తన హై చైర్ లో కూర్చుని ఉండదు. మేము ఆ సాంగ్స్ ప్లే చేసి తనకి రోజు స్వీట్ నందు సార్ మీరైతే చాలా అసలు మిమ్మల్ని ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ లో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యు ఆర్ సో ఆసమ్.
And Priyanka ma'am, you are so beautiful. Thank you so much. Thank you for all the love. And trust me, for an actor, it's very important to get this kind of appreciation. And actually, I didn't expect Chele. I'll get this kind of recognition after Sawari. So I'm very, very thankful to everyone who's been, you know, sending love and so much of support. So thank you. And special thanks to your daughter, who's actually making all our efforts worth. I mean, that kind of love is very, very special for all of us. Yeah, so Priyanka garu, meeru Undipova song paadali mari Shweta garu gurinchi vaalla paapu gurinchi. రెండు కళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పనే కదా నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై నిన్ను చూడనంతగా ప్రేమించాను నిన్ను. And this is for your daughter. So thank you so much, ma'am. I think that from the next movie, you need not act like you are singing a song. You can sing directly. Yeah. Oh, yeah. Thank you so much. Chalamandi actually tane singer anukunnaru. Yeah, exactly. Spoorthi Yadagiri garu ee paata original ga padindi. Spoorthi Yadagiri garu naaku telisi avada Priyanka garini, I had to, you know, post her picture on my stories and tag her there and tell people that she's the singer. I am not. ఆవిడ తిట్టుకుంటూ ఉంటారు పాపం ప్రియాంక గారిని నా పాటని ఇడా. Exactly, like no one will believe that the other one is the singer. Everyone is feeling that you are the one who sang that song. Exactly. Yeah, and expressions, పాటల ఎక్స్ప్రెషన్స్ కూడా ఇట్స్ లైక్ వెరీ నేచురల్ ప్రియాంక గారు సూపర్. అసలు నేను ఆ సాంగ్ చూసి అడుగుదాం అనుకుంటున్నాను. శ్వేత గారు అడిగేశారు, థ్యాంక్స్ శ్వేత గారు. నా క్వశ్చన్ మీరు హైజాక్ చేసినా కానీ మంచి క్వశ్చన్. ఆ సాంగ్ కూడా ఇట్స్ యాక్చువల్లీ క్రాస్, ఇప్పుడు ఏమైపోయిందంటే మన నీ కన్నులు సాంగ్ కన్నా కూడా దిస్ హెస్ క్రాస్ సో మచ్, ఇట్ హాస్ గాన్ ఇన్ టు ద పబ్లిక్ సో మచ్. ఇప్పుడు 25 మిలియన్ క్రాస్ చేసేసింది అది. శేఖర్ చంద్ర గారు అండ్ డైరెక్టర్ సాహిత్. శేఖర్ చంద్ర గారు అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్. అండ్ మా సాంగ్ లో ఇప్పుడు టిక్ టాక్ లో ట్రెండ్ ఏంటంటే ఆ పాట పెట్టుకుని నో ఎక్స్ప్రెషన్స్, నో డాన్స్ మూమెంట్స్, అసలు ఏ మూమెంట్ లేకుండా ఆ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఒక 15 సెకండ్స్ ఉండగలరా? మేమైతే ఉండలేము. ఫుడ్ ట్యాప్ రకరకాల ట్రెండ్స్ అసలు. This is like first time of listening. This kind of challenge is also. Nandu, what's happening is TikTok lo indante ee madhya no dance no expression challenge ani cheppi, like, you know, 15 seconds they'll play some beat, so expression lekunda undalanamata. But chaala songs emato ante mana songs kuda rendu moodu unnai dantlo, meeru feet tap cheyakunda undalem kada nee kannulo aithe. Yeah, so that has gone viral, a challenge ippudu TikTok lo. Yeah, nee kannulo aithe adu vastu untadi, face lo navvu vastu untadi, em maatladadaniki ledhu, em cheyadaniki ledhu. నందు గారు, అది పూర్వమా సాంగ్ మనం తీన్ మారేయకుండా ఉండలేము, కానీ మీరు చేసిన డాన్స్ మూమెంట్స్, ఆ స్టెప్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ అసలు అదొక డిఫరెంట్ ట్రెండ్, ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది దానికి లిటరల్ గా. తెలియదండి, అసలు శ్రీకాంత్ కూడా తెలుసు ఆ పాట. నాకు శ్రీకాంత్ ఏమో విపరీతం అంటే, శ్రీకాంత్ ఇస్ అన్ అమేజింగ్ డాన్సర్. సో మన సినిమా ఎవరు కొరియోగ్రాఫర్స్ లేరు, మొత్తం సాహిత్య కొరియోగ్రాఫ్ చేశారు అవన్నీ కూడా. సాహిత్ డాన్సర్? సాహిత్ మరి ఏమో తనకంటే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొరియోగ్రాఫ్ చేశాడు. సో మాకేంటంటే అరే ఇంత బీట్ ఉంది, దానికేమో ఫుల్ ఎగరాలి, ఇట్లా తిమ్మర్ వేయాలని ఉండేది నాకు శ్రీకాంత్ కి. రాయితేమో అట్లా కాదు, రాజుగారు అట్లా ఎగరడు, రాజుగారు ఎడ్డోడు, రాజుగారు అట్లా చెడ్డాలంగా చెప్తే
అంటే డాన్స్ వచ్చిన వాళ్ళకి డాన్స్ చేయకుండా ఉండటం కష్టం ఆ పాట మీద. అవును అవును. లైక్ యూ ఆటో అంటే సాహిత్ ఏమంటాడంటే రిధమ్ మీద నువ్వు స్టెప్ అయ్యకు ఆఫ్ రిధమ్ చేయమంటాడు. డాన్స్ వచ్చిన వాళ్ళకి ఎలా అంటే, అంటే ఇప్పుడు ఈత వచ్చిన వాడికి నువ్వు మునిగిపోతున్నట్టు చేయంటే ఎట్లా మునగడానికి వాడికి వాడు ఎట్లయినా మనం ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని డాన్స్ వేయమన్నా మీరు నార్మల్ స్టెప్స్ వేస్తారు కానీ అవి వేయలేరేమో అన్నాడు. అది అంటే అది పూనకం అండి. ఇట్ రియలీ అంటే అది ఐ డోంట్ నో సాహిత్ నన్ను ఇట్లా కండిషన్ చేసేసాడు నా మైండ్ దట్ దిస్ ఇస్ దిస్ దిస్ ఇస్ రాజు ఇస్ దిస్ అని. ఆ రోజు వన్ డే లో వీ కుడ్ ఫినిష్ ఆఫ్ అందుకే జస్ట్ కేమ్ అవుట్ సో నేచురల్. అందుకే చాలా చాలా నేచురల్ గా వచ్చింది. క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్ గా యాక్ట్ అయింది. మనకు ఒక మొబైల్ కాలర్ యాడ్ అయిపోయారు మళ్ళీ. హలో హలో అండి, బాగున్నారు? హలో, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు? సుధాకర్ అండి. సుధాకర్ అమెరికా నుంచి. సుధాకర్ గారు నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమెరికా నుంచి అండి. అమెరికా అట్లాంటా అట్లాంటా అమెరికా నుంచి అట్లాంటా నుంచి సుధాకర్ గారు సవారీ మూవీ టీమ్ ఉన్నారండి మనతోటి, వాళ్ళతో మాట్లాడవచ్చు. సుధాకర్ గారు నమస్కారం, బాగున్నారా మీరు? గుడ్ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. సుధాకర్ గారు అదే మీ మూవీ గురించి వింటున్నాను నేను. ఇప్పుడు మీరు మీరు రీసెంట్ గానే వింటున్నాను నేను అనుకున్నాను మూవీ గురించి. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నందు నందు గారు మీరు చెప్పాలి సార్ మీరే ఏంటి వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది లాక్డౌన్ అండ్ అట్లాంటాలో ఆల్ ఆఫ్ యు ఆల్ ఆర్ స్టేయింగ్ సేఫ్ హోమ్ అండ్ హ్యాపీయా? యా, వి ఆర్ రైట్ నౌ వి ఆర్ హ్యాపీ, యు నో, రైట్ నౌ వి ఆర్ హ్యాపీ. నైస్ అండి, నైస్ దగ్గర కేర్ అండి. థాంక్యూ సో మచ్ ఫర్ ద కాల్ దగ్గర గారు. థాంక్యూ సో మచ్. సో ఇప్పుడు మనం ప్రియాంక గారి దగ్గరికి వచ్చేద్దాం. ప్రియాంక గారు, నాకు క్వశ్చన్ ఉందండి. మేము బంధం రేగడ్ మూవీని చూసాము, చాలా మంది లైక్ చేశారు. సో ఆ మూవీలో ఒక ఇండిపెండెంట్ షార్ట్ ఫిలిం విచ్ వెంట్ టు సైమా, చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. సో దాంతో మీ జర్నీ స్టార్ట్ అయింది. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే, అందులో టూ డిఫరెంట్ రోల్స్, ఒక పల్లెటూరు అమ్మాయిగా అట్ ది సేమ్ టైం ఒక డాక్టర్గా చేశారు. బీభత్సమైన కాంట్రాస్ట్ ఉంది రెండింటికి, రెండింటికి బీభత్సమైన న్యాయం చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సవారీ, ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్. ఒక ఇండిపెండెంట్ అమ్మాయి తను ఏం చేయాలనుకుంటేది, అట్ ది సేమ్ టైం ఇంట్లో బంధింపబడి, సో ఆల్ దీస్ స్ట్రగుల్స్ మధ్యన ఈ త్రీ డిఫరెంట్ క్యారెక్టర్స్ని చూస్తే ఆల్మోస్ట్ మీకు ఒక 15-20 ఇయర్స్, 15-20 మూవీస్కి ఎక్స్పీరియన్స్ ఎంత కావాలో అంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. సో అంత సూపర్ యాక్టింగ్ చేశారు. సో హౌ యూ డిఫైన్ దీస్ త్రీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ అండ్ హౌ దే హెల్ప్డ్ యూ? దిస్ ఇస్ మై క్వశ్చన్, ఓకే? ఐ నో, ఐ జస్ట్ సేయింగ్ దట్. యా యా, గో అహెడ్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అండి. నా పేరు నడిమింటి గణపతి. నడిమింటి గణపతి గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? హైదరాబాద్ ఎలా ఉంది? హైదరాబాద్ బాగుందండి. మేము వీఆర్ కవర్డ్ త్రీ జోన్స్ ఆఫ్ రెడ్ జోన్స్ అండి, ఆన్ త్రీ సైడ్స్. ఎక్కడండి, ఏ ప్లేస్ అది? నేను శాంతి నగర్ అండి, మాసబ్ ట్యాంక్ దగ్గర. మాసబ్ ట్యాంక్ దగ్గర, అటువైపు మల్లేపల్లి, ఇటు ఖైరతాబాద్, అటు రెడ్ హిల్స్, ఆల్ ఆర్ రెడ్ జోన్స్ సార్ మాకు. గణపతి గారు మీరు సవారీ మూవీతో మాట్లాడేయచ్చు, రెడ్ జోన్ లో ఉన్నా కూడా మీరు చాలా చక్కగా మాట్లాడేయచ్చు. అవునండి, అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై కంగ్రాచులేషన్స్ టు సవారీ మూవీ ఎంటైర్ టీమ్ అండ్ పర్టికులర్లీ టు అవర్ నందు, బికాజ్ ఐ హావ్ సీన్ నందు ఇన్ పెళ్లి చూపులు. ఐ వెరీ మచ్ అప్రిషియేటెడ్ హిస్ యాక్షన్. I am a very senior, most senior senior most senior citizen here. I am an odd man out to you. Oh, but you sound very young, sir. Yeah, you sound yeah. very young. Yeah. Because I am a singer myself.
And I was actually about to tell you that you have a very nice voice, very good technique. Thank you very much. My best wishes to the entire team. I don't want to take much of your time. Let the young people talk to you. And it is and today you, that you took time out to appreciate us really means a lot. Andy. Yeah, thank you very much. All the best to you. Thank you. May God bless you. Right. Thank you so much. Please take care of yourself, Ganpati Garu, and thank you so much. Right. So Priyanka garu, coming back to your question. So my question gurtu mali adagamantara. Yeah. So see, firstly, it a lot depends on the director, I feel. Like as an actor, we have some other perception about a character, but we don't know what director wants out of you as an actor. So a lot depends on your director as well, plus the team. So I remember when I shot for Bandham Rigar, the very first shot where which we shot in the village, the opening shot, my first shot, I had no clue what I'm doing. I knew the story, I knew my character, but I didn't know if my interpretation of that character is exactly similar to what my director wants. So I just did that the way I interpreted. But after finishing the beginning two shots, Sahid sir came to me and he said, Priyanka, whatever you are doing right now, just continue doing that. So I don't know, there was an ease when I worked with him, when we shot Bandham Rigar. So there was certain level of comfort. Mm-hmm. And of course, every character in that short film also, I actually played three characters there. Yeah. There was one, one was that village girl, other one was a doctor who was like, the actor, the hero, he sees, Vamshi imagines in his dream. Yeah. And the other one, the last one is the reality. The last character, another, it's again a doctor character, but that is the reality. When he comes out of the vegetative state and I meet him outside the... You're explaining whole story, Priyanka. Nahi, I'm just telling him. He said two characters. I'm just clarifying ki nahi, there were two, nahi, there were three characters. Then the comic goes sorry. హలో గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సాయి ప్రవీణ్ అండి. సాయి ప్రవీణ్ గారు నమస్తే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కాకినాడ నుంచి కాల్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పికింగ్ ద కాల్ బికాస్ మై కజిన్స్ ఆర్ వెయిటింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ టు కనెక్ట్ అండ్ స్పీక్ విత్ సవారీ టీమ్. యా, చాలా కాల్స్ వస్తున్నాయండి. సవారీ టీమ్ తో మీరు మాట్లాడేయచ్చు, కాల్ కలిసింది, ఇట్స్ రియల్. వాళ్ళు రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. గో అహెడ్. గుడ్ ఈవినింగ్ నందు గారు, ప్రియాంక గారు అండ్ శ్రీకాంత్ గారు. నమస్తే. హలో. ఇట్స్ రియల్లీ గ్రేట్ ఆపర్చునిటీ టు యునో టు ఇంటరాక్ట్ విత్ యూ. అండ్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే కంగ్రాచులేషన్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఎ గ్రేట్ స్క్రిప్ట్ యాజ్ ఎ స్టార్ట్అప్ మూవీ అండ్ లైక్ యాజ్ ఎ హీరో. అని really we can see all emotions in this movie, and almost we can see an angle of comedy, an angle of emotions, love story, and everything anni unnai indulo. And maybe next upcoming movies elanti undachu mi degar nunchi elanti expect cheyachu anedi we can see a very good progression in that. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ పోస్ట్ సవారి ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ నేను ఎంచుకునే పద్ధతిగా అన్న మైండ్ సెట్ టువర్డ్స్ స్క్రిప్ట్స్ కూడా మారాయి. సో ఐ కెన్ ఓన్లీ ప్రామిస్ ఐ ఓన్లీ కీప్ డూయింగ్ బెటర్ ఫిల్మ్స్ అండి. తప్పకుండా మీ అందరికి ఇంకొంచెం ఇంకా బెటర్ గానే మా నందుగడ బాగా చేశాడు ఇంకో సినిమా అనే ఫీలింగ్ తెప్పించేలాగే చేస్తాను. ఇట్స్ అ ప్రామిస్. Yes, sure, Andy. And ప్రియాంక గారితో మాట్లాడడానికి యాక్చువల్లీ మై కజిన్స్ ఆర్ వెయిటింగ్ అలాంగ్, సో వాళ్ళకి ఇస్తున్నాను. ప్రవీణ్ గారు. హలో. Hi. Hello. Hi, ma'am. Your voice was very sweet in the live and also in the movie. Thank you so much. Oh, but may I know your name? Yeah, my name is Chappandi. Katyayani is my name. Katyayani Garu. Thank you, Katyayani. Thank you so much. Oh,
It was great pleasure talking with you, ma'am. అసలు ఇవాళ చాలా చాలా థ్యాంక్స్ సాయి ప్రవీణ్ గారు అండ్ కత్యాని గారు కాల్ చేసినందుకు అండ్ స్టే సేఫ్. సో ఇవాళ అయితే కాల్స్ విపరీతంగా వస్తున్నాయి, బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్. అసలు నేను అడగాలనుకున్న క్వశ్చన్స్ అన్ని మర్చిపోయాను, ఎవ్రీథింగ్. సో ప్రియాంక గారిని అడిగాను, ఐ మీన్ షీ గేవ్ ఏ బ్యూటిఫుల్ ఆన్సర్. సో ప్రియాంక గారు, మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ చేసి మమ్మల్ని అన్ని ఎంజాయ్ చేయాలి. సో దిస్ ఈస్ నాట్ సైన్ ఆఫ్ ఆర్ వోట్ ఆఫ్ థ్యాంక్స్. సో ముందు మనం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళిపోదాము. శ్రీకాంత్ గారు, చాలా సేపటి నుంచి మిమ్మల్ని లైన్ లో పెట్టాను. నేను ఎంజాయ్ చేస్తున్నాను యాక్చువల్లీ కాల్స్ అండ్ ఇలా మాటలన్నీ. యా, నాకు ఒక ఫ్యాన్ క్వశ్చన్ వచ్చింది, మీ ఇంటర్వ్యూ వచ్చింది అని. మీ ఫ్యాన్స్ ఒకళ్ళు నన్ను క్వశ్చన్ అడగమన్నారు. సో ఈ ఫోటో కోసం మీరు 2-3 మీటర్ల గడ్డం పెంచారు, సో దాన్ని మెయింటైన్ చేయడం కష్టాలు ఏంటి అది కనుక్కోమన్నారు. ఈ ఫ్యాన్ ఎవరు, మేల్ ఆ ఫీమేల్? తెలీదండి, చెప్పకూడదు. ఓకే, బట్ యాక్చువల్లీ 3 మీటర్లు ఏం కాదండి. సో 1 ఇయర్ బ్యాక్ సాయి ఎప్పుడైతే ఈ స్టోరీ చెప్పిండో, ద ఫస్ట్ థింగ్ యూ ఓన్లీ ఆస్క్ మీ వాజ్ నువ్వు ఇంకా సెలూన్ మర్చిపో అని చెప్పి. అదేంటి అంటే అందులో విలన్ కి గడ్డం ఉంటది, సో మనం షూట్ స్టార్ట్ అయ్యే వరకు నువ్వు పెంచుతూ ఉండాలి. సో దాంట్లో నేను పడిన కష్టం అంటూ ఏం లేదు, జస్ట్ ఓన్లీ ఇంట్లో తిట్లు మాత్రం తినేసి అలా ఇంట్లో కూర్చొని పెంచడం తప్ప ఏం చేయలేదు. సో ఇప్పుడు నందుగారు మీరు గడ్డలు తీసుకుని, ఇప్పుడు గడ్డం తీసేసిన తర్వాత ఒకళ్ళొకళ్ళు చూసుకుంటే హే ఎవరు నువ్వు అన్నట్టు. గడ్డం తీసేస్తే మా అమ్మాయి నన్ను గుర్తుపట్టేమో అని భయం వేస్తుందండి బాబు. అండ్ ఒకసారి ఇంత పెంచిన తర్వాత మళ్ళీ తీయడం కూడా కష్టం అయిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు తీస్తే మళ్ళీ జనాలు గుర్తుపట్టడం మానేస్తారు. అండ్ విలన్ గా మీరు యాక్చువల్లీ సీరియస్ గా చాలా సటిల్ ఎక్స్ప్రెషన్స్, పిచ్చ కామెడీ అంటే పిచ్చ కామెడీ పండింది. ఆ గుర్రాన్ని కిడ్నాప్ చేసే సీన్ అయితే గానీ ఇదైతే గానీ అసలు టూ మచ్ కామెడీ అసలు ఇది. మనకి ఇంకొక మొబైల్ కాల్ యాడ్ అయిపోయింది. నందు గారు, మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ చాలా ఉన్నాయి, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉంటే మనం మొబైల్ కాల్ తో మాట్లాడేద్దాం. హలో నమస్కారం అండి. హలో నమస్తే అండి, తెలుగు రేడియోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సుధాకర్, కాలింగ్ ఫ్రమ్ బెంగళూరు. సుధాకర్ గారు బెంగళూరు నుంచి ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ హాయ్, ఐ యామ్ ఫైన్ కృష్ణ. హౌ అబౌట్ యు అండ్ ఆల్? వి ఆర్ గుడ్ కృష్ణ గారు. యా, ఐ యామ్ టాకింగ్ టు నందు సార్ యాస్ వెల్. హాయ్ సార్, నందు సార్, హౌ ఆర్ యు? వెరీ గుడ్ సుధాకర్ గారు. తమ్మి ప్లీజ్ దయచేసి సార్ అనకండి, నందు అని పిలిస్తే చాలు. ఐ యామ్ వెరీ గుడ్ అండి. నందు గారు, యాక్చువల్ గా మీ మూవీస్ నేను చాలా చూసానండి. ఏది నాగ చైతన్య 100% లవ్ ప్లస్ జై జానకి నాయక, అండ్ దీస్ మూవీస్ ఆర్ ఎక్సలెంట్ సార్. అండ్ లేటెస్ట్ మూవీ సవారి ఆల్సో వెరీ గుడ్ సార్. చాలా థ్యాంక్ యూ సార్, చాలా చాలా థ్యాంక్ యూ. ఎంత ఆనందంగా ఉందంటే ప్రీవియస్ కాల్ ఏమో కాకినాడ నుంచి, ఈ కాల్ బెంగళూరు అంటే ఆల్ అదే అన్ని సెక్టర్స్ నుంచి ఇలా కాల్స్ వస్తాయి ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సుధాకర్ గారు. అన్ని రకాల జోన్స్ నుంచి వస్తుంది, పైగా రెడ్ జోన్ గ్రీన్ జోన్. యాక్చువల్ గా సవారి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఆల్ సాంగ్స్ ఆర్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అందు గారు. మీకు క్వశ్చన్, సో మీ మీ ఇంట్లో మీ బిగ్గెస్ట్ క్రిటిక్ ఎవరు? మీ యాక్టింగ్ కి ఎవరు మార్కులు ఇస్తారు, ఎవరు తిడతారు, ఎవరు పొగుడతారు? సో మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారు? నైస్ క్వశ్చన్. ఫస్ట్ ఇస్ మై మా అక్క అండి, సెకండ్ వచ్చేసి నా వైఫ్. ఇద్దరు అందరు పొగిడేస్తూ ఉంటారు, ఎన్ని ఫ్లాస్ ఉన్నా పొగిడేస్తారు. ఓ తెగ పొగుడతారు. నేను చెప్తా, అమ్మ కాకి పిల్ల కాకి ముందు నీకు కనిపిస్తోంది, అక్క చెప్తుంటే కూడా అమ్మ ఒప్పుకోదు అనమాట. పోవే అది వాడిని ఎందుకు అలా అంటావు, ఎంత బాగా చేశాడు, ఎంత బాగున్నాడు, ఏదేదో చెప్తుంటుంది. మా అక్కచ్చి అంటే మొహం మీద చెప్పి డిసప్పాయింట్ కూడా చేస్తుంటుంది. ఐ థింక్ దట్ యాక్చువల్లీ హెల్ప్ మీ అంటే గోయింగ్ ఫర్దర్ కూడా. అలా ఉంటే తప్ప మనం ట్రూమ్ అవ్వలేము, బెటర్ అవ్వలేము అని నాకు కూడా లేక అర్థమైంది యాక్చువల్గా. ఒక 2-3 ఇయర్స్ ఆగితే మీ అమ్మాయి మీకు పెద్ద క్రిటిక్ అవుతుంది అనుకుంటా. వెరీ హ్యాపీ. మొత్తం గర్ల్ పవర్, వైఫ్, అక్కయ్య అండ్ కూతురు.
ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, బట్ ఇది అందరూ అడిగేశారు అండర్ వేర్ సీన్ గురించి, బట్ నేను ఈ షోలో ఇంకా అడగదలుచుకోలేదు, అది చాలా ఫేమస్ అయిపోయింది. వెరీ కామన్ క్వశ్చన్, ప్రతి ఇంటర్వ్యూలో నందు ఫేస్ చేసిన క్వశ్చన్ అది. యా నేను అడగకూడదు అనుకున్నాను, బట్ ఇప్పుడు టాపిక్ ఎందుకు వచ్చింది అంటే అది దానంతట అదే ఫేమస్ అయిపోయి సెపరేట్ సవారీ బ్రాండ్ కూడా వచ్చేసింది మార్కెట్ లోకి. వాట్సాప్ స్టిక్కర్ కూడా వచ్చాయి. అదే కదా విజయ్ దేవర్ కొండ రౌడీ వేర్ లాగా నేను సవారీ వేరానని యాక్చువల్ గా అండి, పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ లో ఇట్ వాజ్ మోర్ లైక్ షర్ట్ ఉండదు లుంగి మీద చేయాలని చెప్పి, కానీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను సాయిత్ అనుకుని అట్లా కాదు మనం లెట్ డూ ఇట్ అంటే ఇన్నర్ స్మిత్ చేద్దాం ఇంకా ఇట్లా బోల్డ్ వెళ్ళిపోదాం ఏం కాదు, బికాస్ వాడంతా అంత చీప్ గాడు వాడు, వాడికి అంటే వాడికి అసలు ఏం పట్టవు కదా రాజుకి, లెట్ ఇమ్ బి దాట్ వే ఓన్లీ అంటే నువ్వు చేస్తావు పర్లేదా అన్నాడు. అరే ఖచ్చితంగా చేద్దాం సాయిత్ భాయ్, అయినా ఐ వాంట్ టు జస్టిఫై ద క్యారెక్టర్ దట్ ఐమ్ ప్లేయింగ్, అసలు చేద్దాం ఎనీథింగ్ ఫర్ ద రోల్. సో నంద గారు ఇంకేంటండి, సో నెక్స్ట్ మీ మూవీస్ ఏంటి, మిమ్మల్ని సోలో హీరోగా ఇక్కడ నుంచి చూడొచ్చా? యాండి, సో ఐ ఆల్రెడీ స్టార్ట్ ఒక సినిమా, యాక్చువల్ గా వీ షాట్ 95% ఆఫ్ ద షూట్ అయిపోయిందండి, ఓన్లీ 5 డేస్ షూట్ లెఫ్ట్, ఐ లెఫ్ట్ విత్ ద షూట్. ఓకే, మళ్ళీ నిన్న అంటే ఇప్పుడు సవారీ ఒక గెటప్ లో చూసారు కదండి, ఇప్పటి వరకు నందు చూడని మరొక గెటప్ ఆ సినిమాలో ఖచ్చితంగా కనిపించబోతున్నాను. అండ్ ఆ సినిమాలో నుంచి కూడా ఒక పాట మాత్రం పక్కా రాసి పెట్టుకోండి, హ్యూజ్ హిట్ అవుతుంది, అది రిలీజ్ అయిన తర్వాత మీరే మళ్ళీ మనం మన ప్రేక్షకులతో మాట్లాడినప్పుడు, అంటే ఇది ఓవర్ కాన్ఫిడెంట్ గా అనిపించచ్చు కానీ ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేను, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ అండి, దాంట్లో కూడా కంప్లీట్ డిఫరెంట్ వేరియేషన్ ఫ్రమ్ నందు ఇంతకు ముందు మీరు చూసిన దానికి ఇప్పటికి. సో చేయకూడదు చెయ్యొచ్చో లేదో అలా కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు. Srikanth is basically not just an actor andi, before being an actor he is actually an amazing writer and he'll be an amazing director in the future. Ante na question ante ippudu next question nenu Srikanth garu adugutunnanu meeru adigesaru, Srikanth garu cheppandi cheppalare podduna vindalaga he might act direct aa type lo unde chances ekku unnai Srikanth. Srikanth garu multi talented garu. నాకు సైన్స్ సైన్స్ కి పరిచయం అలాగే, సో మేము ముందు నుంచి షార్ట్ స్టోరీస్ కానీ స్క్రిప్ట్స్ రాసుకుంటూ అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం. బట్ నందు చెప్పినట్టు వన్స్ సాయిత్ సవారీ స్టార్ట్ చేసినప్పుడు కానీ బంధం రిగడ్ లో కూడా ఐ ప్లేడ్ విలన్ దేర్. అట్లా డైలాగ్స్ ఒప్పించుకోవడం చాలా కష్టం. సో అందరికి మా ఆడియన్స్ తెలియని విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు నాట్ ఓన్లీ అ విలన్ యాక్టర్, హీఈస్ అ రైటర్, సూపర్ డాన్సర్, షార్ట్ మూవీస్ లో ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే హీఈస్ లైక్ మల్టీ టాలెంటెడ్ గై. సో థ్యాంక్ యూ అండి, ఇంట్రొడక్షన్ చాలా పెద్ద చెప్పారు, బట్ థ్యాంక్ యూ. సో ఆ ట్రావెల్ లోనే ఐ మీన్ అలా సాయిత్ ఆ ట్రావెల్ లోనే ఐ మీన్ హీ మేడ్ మీ అన్ యాక్టర్ టు, సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ ది స్టోరీ. సో నెక్స్ట్ విలన్ గా సెటిల్ అవుతున్నారా, డైరెక్టర్ గానా, హీరో ఛాన్సెస్ వస్తున్నాయా నెక్స్ట్? మీ ఇప్పుడు యాక్చువల్లీ ఏమైపోయింది అంటే నన్ను సాయిత్ ఇరకాటం లో పెట్టేసిండు సవారీ తర్వాత, చాలా మంది అదే అడుగుతున్నారు, అందరూ విలన్ గా జీ విలన్ గా. నేనేంటంటే నేను నా స్క్రిప్ట్స్ ఆల్రెడీ రాసుకున్నాను, ఐ థింక్ నందు నోస్, ప్రియాంక నోస్, మేము స్టోరీలు కూడా డిస్కస్ చేసుకుంటాం. సో సరే మనం డైరెక్ట్ చేద్దామని ప్లాన్ చేసుకుంటే ఏంటి ఇలా అవుతుంది అని చెప్పి మళ్ళీ ఆబ్వియస్లీ నేను ఐ వెంట్ బ్యాక్ టు సాయిత్, అరే ఏం చేయాలి సాయిత్ ఇప్పుడు ఇవన్నీ అంటే సాయిత్ ఇస్ లైక్ నౌ ఇస్ జస్ట్ స్మైలింగ్ అండ్ నీ ఇష్టం వచ్చింది చేసుకో నాకు తెలియదు అని.
మొత్తం డెసిజన్ నాకు వదిలేస్తాడు. బట్ నేను ఆల్రెడీ కొంచెం పెద్ద ప్రొడక్షన్ హౌస్ కి నా స్టోరీ లైన్ చెప్పడం జరిగింది అండ్ దే లవ్ ది లైన్ సో బట్ అన్ఫార్చునేట్లీ దిస్ కరోనా ఎఫెక్ట్ వల్ల కొన్ని లాక్డౌన్స్ వల్ల దట్ మైట్ బి దేర్ విల్ బి లిటిల్ డిలే సో అదర్వైజ్ యా సెప్టెంబర్ తర్వాత ఎనీ రోల్ లో చూడొచ్చు నన్ను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ విల్ బి డైరెక్టింగ్ వెరీ సూన్ అండ్ బట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఏమైనా వస్తే డెఫినెట్లీ కాస్టింగ్ కి ఏమన్నా కన్సిడర్ చేస్తున్నావు మమ్మల్ని గుర్తుంచుకో ప్లీజ్. శ్రీకాంత్ స్కింది నాకు తెలిసినప్పటి నుంచి అడుగుతున్నా మంచి కథ రాయి బ్రో నా కోసం ఏదైనా కథ చెప్పు బ్రో ప్రొడక్ట్ మనం ఏదైనా సెట్ చేద్దాం ప్రాజెక్ట్ అంటే ఇంకా చెప్తలేడు. డెఫినెట్లీ నందు మనం ఈ లాక్డౌన్ అయిపోగానే ఫస్ట్ మనం ఒక చిన్నగా కలిసి విల్ హావ్ టు డిస్కస్ ది స్టోరీస్. నేను లాక్డౌన్ లో కూడా రాసాను రెండు మూడు స్టోరీస్ సో బట్ నువ్వే కొంచెం టైం ఇస్తే డెఫినెట్లీ చాలా సూపర్ గా ఉపయోగపడుతుంది అందరికి. సో మనం రాయాలనుకున్నవి ఇప్పటివరకు రాయలేనివి అన్ని రాసేసి ఎవరు అడగలేము అనమాట. ఇప్పుడు వి కాంట్ ఈవెన్ సే అరే టైం దొరకట్లేదు అని చెప్పడానికి లేదు. 2 మంత్స్ అయింది కరెక్ట్. సో ఇప్పుడు 2 మంత్స్ లో కూడా ఎవరు ఏం చేయలేదు అంటే డెఫినెట్లీ దిల్ టెల్ ఇట్ ఆన్ ఫేస్ అరే బేసికల్ నువ్వు లేజీ అని చెప్పేస్తారు. సో ఇంకా తప్పకుండా రాయాల్సి వస్తుంది. డెఫినెట్లీ వి హావ్ టు యూజ్ ద టైం. చేశాను బట్ డెఫినెట్లీ నందు విల్ డెఫినెట్లీ మీట్ అండ్ నందు గారు ప్రియాంక గారు శ్రీకాంత్ గారు అసలు 1 అవర్ మనకి సరిపోవట్లేదు. ఐ థింక్ దీన్ని పార్ట్ 2 అండ్ 3 కూడా చేయాలి. ఐ డిడ్ రియలైజ్ ఇట్స్ యాక్చువల్లీ 6:25. ఐ మీన్ I, this is very overwhelming. NRI radio tho maatladutunte throughout the world, I mean India and also US nunchi calls raadam, it is really overwhelming. Tappakunda ventane chesthe mari mana prekshakulaku kuda bore kodutundi. So koncham gap ichi tappakunda tirigi meer eppudante appudu plan cheyandi. Mem muggaram tirigi live lo kochi, we are all here to entertain our NRI radio listeners. Actually nenu oka 100 questions raaskunte oka 4-5 adiganemo, migilinantha maa callers e. So vaalla వాళ్ళ ఎంతూజియాజం చూస్తూ డిఫరెంట్ డిఫరెంట్ కాలర్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన గణపతి గారి దగ్గర నుంచి ఒక చిన్న పిల్ల వరకు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూవీని సాంగ్స్ రేడియో అండి. ఈ లాక్డౌన్ లో కొద్దిగా ఐ మీన్ అవే ఫ్రమ్ ది ఇండస్ట్రీ అవే ఫ్రమ్ ద అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన 3 మంత్స్ లోపు మేము చూసిన హై సడన్ గా లాక్డౌన్ వల్ల చూడలేకపోతున్నాం కదా. సో కొంచెం దూరంగా ఉన్నమాట రియల్లీ కైండ్ ఆఫ్ పంప్ మీ అప్ అన్నమాట. So thanks to NRI Radio and thanks to you, Andy. You're very, very warm. Thank you. Our pleasure, Andy. Thank you, thank you. Priyanka Garu, stay safe. And Srikanth Garu, Nandu Garu, stay safe. Alage, meenin chinka movies raval and forgot now. And thank you. Thank you so much. Take care of yourself. And thank you so much for having 3 of us today. And it was such an overwhelming experience. Our pleasure, Andy. Thank you, thank you. Thank you, thank you so much. Thank you so much. సరదా సరదా సరదాగా చాలా సరదాగా జరిగింది. సో ఎంత హ్యాపీగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలన్నీ షేర్ చేసుకున్నారు. సవరీ మూవీ సూపర్ హిట్, మీరు ఆహా యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఆ సినిమాని చూసేయండి. సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ యానిమల్ బేస్డ్, ఒక గుర్రం బేస్డ్ మూవీ అండ్ దెన్ చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ, చూసి ఎంజాయ్ చేసేయండి. అలాగే వింటూనే ఉండండి ప్రవాసాంధ్ర గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే కృష్ణ, మీకు మాత్రమే చెప్తా ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.